ఏ అయినా కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏదో చేయాలని ప్రజలకు అందించే సంక్షేమ పథకాల్లో కొత్తదనం చూపించాలని పథకాలు రూపొందిస్తూ ఉంటారు ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే అన్ని పథకాలు రూపొందించారు కాకపోతే ఆ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇష్టంగా రూపొందించిన పథకాలు చాలా ఉన్నాయి ఆయనకు ఇంట్రెస్ట్గా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా ఉండాలి నిరక్షరాస్యత అసలు కనిపించకూడదు ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించాలి అనే ఉద్దేశంతో ఈ చదువుకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని కొన్ని అమల్లోకి తీసుకొచ్చిన పథకాలు అమ్మఒడి కానివ్వండి జగనన్న విద్యా కాను కానివ్వండి విద్యా వసతి దీవెన కానివ్వండి అంటే విద్యకు ఎంత పెద్దపేట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఈ పథకాలు ఒక అతిపెద్ద నిదర్శనం అయితే అనివార్య కారణాల వల్ల చాలా పథకాలు ఇప్పటికే వాయిదా పడుతూ వస్తున్నాయి ఆ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఎన్నో వాయిదాలు పడుతూ వస్తుంది తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఇష్టమైన జగనన్న విద్యా కానుక పథకం కూడా ఇప్పుడు వాయిదా పడింది ఎందుకంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇష్టం అంటే పిల్లలకు అందించే షూలు విషయంలో ఈ విద్యా కానుకలో ఆ కిట్లు ఏవైతే ఉన్నాయి విద్యా కానుక అంటే ఒక కిట్ స్కూల్కి సంబంధించి అందులో ప్రతీదీ కూడా ఒక టై దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి షూలు దగ్గర నుంచి ఆ వాళ్ళు వేసుకునే యూనిఫాము మొత్తం అన్నీ కూడా పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ అన్నీ కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలించారు ఆయన చేతితో పట్టుకొని క్లాత్ ఎలా ఉంది ఆ షర్ట్ ఎలా ఉంది మొత్తం అన్నీ చూశారు షూస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయా లేదేదో ప్రభుత్వం ఇస్తుందని చీప్ క్వాలిటీ ఇవ్వకూడదు ఇలా అన్నీ ఆయన చూసి ఎంతో బృహత్తరంగా ఆ పథకాన్ని ప్రారంభించాలి అని అనుకున్నారు కాకపోతే అన్లాక్ ఫోర్ పాయింట్ ఓ కారణంగా కొన్ని అంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పట్లో స్కూళ్ళు తెర తెరచడానికి అంగీకరించలేదు ఓపెన్ చేయడానికి ఎందుకంటే ఈ కోవిడ్ ఇంకా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వాస్తవానికి సెప్టెంబర్లో స్కూళ్ళు ప్రారంభించాలని అనుకున్నారు సెప్టెంబర్ ముప్పయో తేదీ వరకు స్కూళ్ళు మూసివేయాలి అని చెప్పి కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో దాన్ని ఇప్పుడు జగనన్న విద్యా కానుక పథకాన్ని కూడా వాయిదా వేయాల్సి వచ్చింది అయితే ఇప్పుడు అక్టోబర్ ఐదో తేదీన ఈ జగనన్న విద్య కానుక అనే దాన్ని ప్రారంభించబోతున్నారు ఆ రోజు ఈ జగనన్న విద్యా కానుక ప్రతి స్టూడెంట్కి కూడా అందేలా నిర్ణయం తీసుకుంటున్నారు జగనన్న విద్యా కానుక కింద ఇప్పుడే ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జగనన్న విద్యా కానుకలో భాగంగా ఆ కిట్లన్నీ పంపిణీ చేస్తారు అందులో మూడు జతలు యూనిఫామ్స్ ఉంటాయి నోట్బుక్స్ ఉంటాయి అలాగే మామూలు పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి నోట్బుక్స్ ఉంటాయి బూట్లు సాక్స్లు బెల్ట్ మొత్తం అన్నీ అనమాట ఒక బ్యాగ్ బుక్స్ బ్యాగ్ మొత్తం అన్ని కూడా ఇవన్నీ కలిపి అందజేస్తున్నారు అయితే ఎంతో ఇష్టమైన పథకం జగన్మోహన్ రెడ్డి గారికి అది వాయిదా పడ్డం అది కూడా అక్టోబర్ ఐదో తేదీని ఇమీడియట్ గా మళ్ళీ దాన్ని ఇస్తామని చెప్పి అధికారికంగా కూడా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను చేయండి